ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ నౌ మై డాడ్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ గారు ఇస్ గోయింగ్ టు డెలివర్ అ మెసేజ్ సో ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ లిసన్ టు గాడ్స్ వర్డ్ ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ గారు వాక్య పరిచర్య విత్తబోచుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి మరి ఒక వాక్య భాగాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం అపోస్తలైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రిక రెండో పత్రిక రాశాడు మరి రెండు పత్రికలు ఆయన రాయడం జరిగింది మొదటి పత్రిక రాసిన తర్వాత రెండో పత్రిక ఈ తిమోతి ఎవరంటే మరి చూద్దాం ఒకసారి ఈ తిమోతి ఆయన ఆత్మీయ కుమారుడు అలాగే సహదాసుడు మరి ఆయనకి మరి చివరిగా ఈ పత్రిక విషయం ఈ తిమోతి పత్రిక రెండో పత్రిక మనం ధ్యానించబోద్దాంట కొన్ని విషయాలు 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదవబోతున్నాం దానికి చదవండి ఒకసారి 4వ అధ్యాయం 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా చదువమ్మా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికి అనుగ్రహించును దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మరి చూస్తే ఈ తిమోతి పత్రిక ఎవరు రాశారంటే అపొస్తలైన పౌలు తన పరిచర్యలో సహచరుడు మరియు సహాయకుడైన తిమోతికి వ్యక్తిగత సూచనలు ఇస్తూ ఈ పత్రిక వ్రాశాడు సహనం కలిగి ఉండాలని సాక్ష్యాన్ని కాపాడుకోవాలని సత్యమే సత్యమైన బోధకు కట్టుబడి ఉండాలని నిష్ప్రయోజమైన వాదనలకు దూరంగా ఉండాలని పౌలు తిమోతిని హెచ్చరించడం ఈ పత్రికలోని విశేషాంశాలు విశేషంగా ఈ విషయాలు అయ్యా నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి పిచ్చి వాదనలకు నువ్వు వెళ్ళమాక వ్యర్థమైన వాదనల దగ్గరికి వెళ్ళొద్దు అలాగే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఈ పత్రిక రాయడం జరిగింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన రాస్తూ ఈ 4వ అధ్యాయానికి వచ్చి చెప్పాడు ఏమనంటే నేను చాలా మంచి పోరాటాన్ని పోరాడితిని నా పరుగుని కడముట్టించాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఈ 3 పనులు చేయటం వల్ల నా కొరకు ఏమైందంటే నీతి కిరీటము ఉంచబడింది నాకొక్కరికే కాదు నాతో పాటు ఉన్న మీ అందరికీ కూడా నీతి కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పి చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ అపొస్తలైన పౌలు తిమోతికి చెప్తున్న ఈ మాటల్లో చాలా అర్థంతో కూడిన మాటలు ఫస్ట్ మాట చెప్పాడు ఏమనంటే మంచి పోరాటాన్ని నేను పోరాడి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ లోకంలో అనేక రకాలైన పోరాటాలు ఉన్నాయి మనిషి జీవితమే పోరాటం యోబు అంటాడు మరి నరుని కాలం అంటే యుద్ధ కాలము అని రాశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నరుని కాలం ఏంటని చెప్పండి యుద్ధ కాలం పని కోసం యుద్ధం పని వచ్చిన తర్వాత పని చేయాల్సిన యుద్ధం పనిలో భారం అయిపోతే అదొక పోరాటం పెళ్ళయ్యే వరకు పెళ్ళవ్వలేదని బాధ పెళ్ళైనాక వచ్చిన కోడలతో బాధ వచ్చిన కోడలు బాగుండి కొడుకును బాగా ఆకట్టుకుని అమ్మతో మాట్లాడించిపోతే వచ్చింది మార్చేసిందని చెప్పి అదొక బాధ ఒకటి కాదు పిల్లోడు పుట్టిన నాటి నుంచి పిల్లలు కలగకపోతే పిల్లలు కలగలేదని బాధ వాళ్ళు చదివించే బాధ ఇప్పుడైతే పిల్లలకి స్కూల్స్ లేక ఈ సెల్ ఫోన్స్ పట్టు తిరుగుతుంటే కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు మొన్న ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి అంటున్నాడు మా ఊరు రాత్రి 2-3 గంటలకి సెల్ ఫోన్ ఆడుతున్నాడంట గేమ్ ఆడుతున్నాడు వాళ్ళమ్మ వెళ్ళి కొడితే ఏంటి నన్ను కొడతావని చెప్పి రివర్స్ అవుతున్నాడు వీడితో నా అవన్నీ పడలేకపోతున్నాను రా అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఈరోజు పిల్లలు రకరకాలుగా ఎంతో బాధ ఎప్పుడు పెద్దడవుతాడో ఎప్పుడు మైండ్ మెచ్యూర్ అవుతుందో ఈయన అనేక రకాల పోరాటాలు ఉన్నాయి ఈ లోకంలో కానీ దేవుని బిడ్డలమైన మనకు పోరాటం ఏంటంటే ఆత్మలు సంపాదించే పోరాటంలో మనం ఉన్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ఈ పోరాటం మనుషులతో చేసేది కాదు అందుకే ఎఫెసి పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది మనం పోరాడునది శరీరులతో కాదు అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనం ఏం చేస్తున్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా
అపొస్తలుడు పౌలు తిమోతికి చెప్తాడయ్యా, నేను చాలా మంచి పోరాటాన్ని పోరాడాను, నా జీవితం కొరకు నేను పోరాడలేదు, లేకపోతే నా కుటుంబ వ్యవస్థ కొరకు నేను పోరాడలేదు, లేకపోతే ఇంకేయో విషయాల కొరకు నేను పోరాడలేదు, కానీ నేను చాలా మంచి పోరాటం చేశాను. ఏంటి ఆ పోరాటం అంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడు, ఆయన స్వజీవుడు అన్న విషయాన్ని అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇదే నా పోరాటం. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఈ లోకంలో ఉన్న పోరాటాలన్నిటికన్నా బెస్ట్ పోరాటం ఏంటంటే ప్రభు కొరకు పోరాడటం, చాలా బెస్ట్ పోరాటం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నిజమే, మనం యుద్ధంలో ఉన్నామండి. వీఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ అన్నమాట, యుద్ధ భూమిలో మనం ఉన్నాం. ఎవరితో యుద్ధం? భక్తిహీనులతో యుద్ధం, శరీరులతో యుద్ధం, అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనం ఏం చేస్తున్నాం తెలుసా? పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడయ్యా, ఇదిగో నేను మంచి పోరాటము పోరాడాను. మంచి పోరాటం నేను పోరాడింది. నేనేదో దేని కొరకో కాదు, ఆత్మను సంపాదించడం కొరకు. ఆయన అంటాడు కొన్నిసార్లు, నేను మరణానికైనా రెడీయే, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇంకేదో ప్రభు దెబ్బలు తగ్గిపోయినట్లుగా, కొదువై ఉన్నట్లుగా నా శరీరము ద్వారా దేవుని నేనేం చేస్తున్నాను తెలుసా? కనపరుస్తున్నాను, ఆ దెబ్బలు నేను అనుభవిస్తున్నానని చెప్పి ఆయన చెప్తున్నాడు ఫిలిప్పి పత్రికలో. ప్రభు పని కొరకు ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. ప్రభు పని కొరకు ఆయన ఏమయ్యాడో తెలుసా? ఆకలి దప్పికలు, వస్త్రహీనుడుగా, లేకపోతే ఇంకా భయంకరమైన ప్రభు కొరకు ముమ్మారు దెబ్బలు పడి ఈ పోరాటాలన్నిటి కూడా ఎందుకో తెలుసా? నశించిపోయే ఆత్మలను వెదకి రక్షించుట కొరకు. దేవునికి స్తోత్రం. పౌలు శీలలు పుతూన్ అనే దెయ్యాన్ని వదలకొడితే వాళ్ళు ఇచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? బెత్తాలతో కొట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారు? చెరసాలు. చూసారా, మంచి కోసం పోరాడినప్పుడు వాళ్ళకి ఏమైనా ఘనత వచ్చిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కోసారి దేవుని పనిలో మనం సాగుతున్నప్పుడు అపవాదిగాడు మన శరీరం మీద దాడి చేయొచ్చు, మన భక్తి మీద దాడి చేయొచ్చు, మన పరిశుద్ధత మీద దాడి చేయొచ్చు, మన పవిత్రత మీద దాడి చేయొచ్చు, అనేక రకాలుగా దాడి చేస్తూ ఏ విధంగా అయినా దేవుని నియమము నుంచి నిన్ను పాడు చేయాలని వాడు నిత్యము ప్రయత్నిస్తూ, ఎందుకో తెలుసా? వాడు గర్జించు సింహం వలె ఎవరిని మురింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎలాగుండాలి? చాలా మెలకుగా ఉండి ఈ పోరాటంలో చే. ఇంకొక సత్యం ఏంటంటే, ఈ పోరాటంలో, మంచి పోరాటంలో ప్రభు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్ని పోరాటాలు వచ్చినా మనం ఓడిపోయే వాళ్ళం కాదు. ఎందుకో తెలుసా? యుద్ధం ఎవరిది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపవాది తాత్కాలికంగా ఏదో యుద్ధంలో గెలిచినట్లుగా అనిపించవచ్చు, కానీ చివరికి అంతిమ విజయం ఎవరిది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకో తెలుసా? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి తిమోతితో మొదటిగా చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నేను మంచి పోరాటాన్ని చూడండి. ఒక్కొక్క దానికి సంబంధించి కొన్ని మాటలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరికి కూడా. శోధన సహించేవాడు ఎవరంట? అంటే పోరాటాలు సహించేవాడు ఎవరంట? సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. అంటే పోరాటం లేకుండా జీవ కిరీటము, పోరాటం లేకుండా జీవ కిరీటము, అంటే శోధన లేకుండా జీవ కిరీటము. అందుకే చెప్తున్నాడు, అయ్యా నేను మంచి పోరాటము, నేను శోధనలు ఏం చేశాను? సహించుకున్నాను కపట సహోదరుల ద్వారా. ఎంతో మంది వ్యతిరేకమైన అబద్ధ బోధలు, పౌలెళ్ళు ఒక బోధ చేసి వస్తే ఇంకోళ్ళు ఇంకో రకం బోధ చెప్పేవాళ్ళు. వీటన్నిటి గురించి ఎంతో ప్రసవ్యాధన పడేవాడు, మాట వినేవాళ్ళు కాదు. మనకే కాదు, నిజంగా కొన్నిసార్లు ఈ సేవ చేస్తున్నాడు ఎంతో మంది వ్యతిరేకంగా ఉంటుండారు. నేను అనుకుంటాను పౌలుకి ప్రభు యేసు ప్రభు వారికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. పక్కనున్న యూదా ఇస్కరియోతు ఆయన ఏం చేశాడు?
ఆయనకి ఎంత పోరాటం అంటారు? ఇంకా అప్పగించే ముందు ఆయన పాదాలు కడిగాడు, అప్పుడన్న వాడికి మారు మనసు వచ్చిందా? కాబట్టి క్రైస్తవ జీవితంలో పోరాటాలు ఉంటానే ఉంటాయి, కానీ పోరాటం మనల్ని ఓడించలేదు. మనమే ప్రతి పోరాటంలో జయం పొందుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పోరాటం లేకుండా, శోధన లేకుండా జీవ కిరీటం అనేది మనకి లేనే లేదు. తర్వాత చూడండి, మత్తయి రాసిన సువార్త 24:13 ఒకసారి చూడండి. మత్తయి రాసిన సువార్త 24 అధ్యాయము. అంతము వరకు సహించువాడెవడో, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడను. ఆ అంతం వరకు సహించేవాడు ఏమవుతాడంట? పోరాటం. చాలా మంది ఎవండి ప్రభు నమ్ముకున్నాక మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయండి, చాలా కష్టాలు ఉన్నాయి, అయ్యో మేము ఇక్కడ ఈ దేవుణ్ణి వదిలేసి పండి వెనక్కి వెళ్ళిపోతామండి. అక్కడే లోతు భార్య పిల్లలు అందరూ బయటకు వచ్చారు సొదొమ కుమార నుంచి. ప్రభు ఏం చెప్పాడు? వెనక్కి చూడొద్దాను. వెనక్కి చూస్తే ఏమైపోయాడు? ఉప్పు స్తంభం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఆయనకి పాత్రుడు కానే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకున్నావా? ప్రభువుని విశ్వసిస్తున్నావా? ఈ ప్రభు సజీవుడని నీకు తెలిసిందా? ఎన్ని కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా ప్రభువుని విడిచిపెట్టడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ప్రతి శోధన నుంచి, ప్రతి పోరాటం నుంచి ప్రభువు మనల్ని తప్పించగలడు. తిమోతితోనే చెప్తున్నాడయ్యా, నేను మంచి పోరాటం నేను పోరాడాను, ఏ పోరాటంలో ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, ప్రతి పోరాటంలో కూడా ప్రభు నాకు ఏం చేశాడు? జయమిచ్చాడు. ఒకవేళ అది ఆర్థిక పోరాటమైనా, బంధువులతో పోరాటమైనా, చుట్టుపక్కల వాళ్ళతో పోరాటమైనా, ప్రతి పోరాటంలో ప్రభు మనకు జయమివ్వటము గ్యారంటీ. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు 24:13 చదువమ్మ మళ్ళీ. పోరాటము సహించువాడే రక్షింపబడను. అది అంతవరకు సహించేవాడు ఏమవుతాడంట? అందుకని మధ్యలో పారిపోకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. మనం సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు. మనం సేవించే దేవుడు ఆయన ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు. ఆయన నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎంతవరకు సహించువాడు ఏమవుతాడంట? రక్షింపబడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అంతేగాని మధ్యలో పారిపోవటం అలాంటివన్నీ మనము చేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఒంట్లో బాగాలేదు, అనారోగ్యంగా ఉంది, పోరాటం. ఆ పోరాటంలో అపవాదికి మనం జయం ఇవ్వకూడదు. ఎంత కష్టమైన ప్రభు పని నేను విడిచిపెట్టాను, ఎంత నష్టమైనా సరే ప్రభువుని నేను విడిచిపెట్టే పని లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవసరమైతే చనిపోనన్నా చనిపోతాను, కానీ ప్రభు కొరకు, ప్రభువుని మాత్రం నేను. అందుకే ప్రభు ప్రేమ నుంచి నన్ను ఎవరు కూడా ఎడబాపలేరని చెప్పి అపొస్తలుడు పౌలు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5:3-4 చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:3-4. అంతేకాదు, రోమీయులకు రాసిన పత్రిక 5:3-4 చదువమ్మా. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని మీద మనం నిరీక్షణ పెట్టుకున్నప్పుడు ఎంత మాత్రం కూడా ఈ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంట? సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇక్కడ చెప్తున్నాడు ఏమనో తెలుసా? అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు మనం ఏమవుతున్నామంట? అతిశయపడుతున్నాం. నిజంగా మన జీవితంలో వస్తున్న పోరాటాలు కానీ, శ్రమలు కానీ, శోధనలు కానీ, ఇవన్నీ ఎందుకో తెలుసా? ఆ జీవ కిరీటానికి పొందడానికి. అంతేగాని మధ్యలో పారిపోవడానికి కానే కదా. అందుకే చెప్తున్నాడు ఏమనో తెలుసా? తిమోతి, నేను మంచి పోరాటము, కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? మంచి పోరాటము పోరాడు. ఈ పోరాటం క్రైస్తవ భక్తి అంటేనే పోరాటంతో కూడింది. ఎందుకో తెలుసా? యేసు ప్రభువుని రక్షణ పొందిన నాటి నుంచి అపవాది నీ మీద ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు తెలుసా? అగ్నిబాణాలు వేస్తూనే ఉంటాడు.
నువ్వేం చేయాలో తెలుసు. ఇవి ఆత్మీయ పోరాటం. ఈ పోరాటంలో నువ్వు నిలబడాలి అంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, మధ్యలో వెళ్ళిపోకూడదు, ఇవన్నీ కూడా సహించాలి, ఓర్చుకోవాలి. ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేసి మనల్ని ఏ విధంగా అయినా సరే సిగ్గుపరచదని మనం ధైర్యంగా నిలబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు ప్రభు వైపు మనం నిరీక్షణ పెట్టుకుంటాం. ప్రభు చేస్తాడని ఒకవేళ ఇప్పుడు చేయలేదా, ఖచ్చితంగా రేపు చేస్తాడు ప్రభు. రేపు చేయలేదా, ఖచ్చితంగా లేదు. నిరీక్షణ మాత్రం మనం ఎందుకో తెలుసు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేనికి స్తోత్రాలు. ఒకవేళ మనుషుల మీద నిరీక్షణ పెట్టుకుంటే వాళ్ళు మనం సిగ్గుపరచవచ్చు, ఖచ్చితంగా పరుస్తారు మనుషులు, కానీ దేవుడు నిన్ను సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకో వాక్యం చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-21 వచనాలు చూద్దాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక, ఏ విషయంలో సిగ్గుపడక, ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడనని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూడండి పైన ఈ మాట అంటాడు, నా మిగులు అపేక్షించు. 19, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడును. దేవునికి స్తోత్రాలు చెప్పడం. బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలం ఎవరిని గణపరచాలనుకుంటున్నాడు? అదండి మన నిరీక్షణ, అదండి మన పట్టుదల, అదండి బ్రతుకు మూలంగానైనా సరే ఎవరిని గణపరచాలి మనం? మన చావు వల్ల కూడా ఎవరికి ఘనత రావాలి? అందుకే ఆయన చెప్తున్నాడు, నేను మంచి పోరాటం పోరాడా, నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా ఎవరికి మహిమ రావాలి నా వల్ల? అందుకే నేను బ్రతికితే ఎవరి కొరకు బ్రతుకుతాను? కానీ ఈ రోజు అలా అనుకునేవాళ్ళు ఉన్నారా? చిన్న పోరాటం, చిన్న శోధన రాగానే ముందు ఎగ్గొట్టేది ఏంటంటే దేవుణ్ణి. అసలు ఎంత తెలివి తక్కువ పని తెలుసా, ఆ దేవుడు లేకపోతే ఆ పోరాటంలో నీకు జయం వస్తుందా? ఎంత అజ్ఞానంగా చేస్తున్నావు నువ్వు, ఎంత అజ్ఞానంగా మీరు ప్రవర్తిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. పోరాటం కలిగించింది అపవాది. ఈ పోరాటంలో నువ్వు జయం పొందాలి అంటే ఎవరి సహాయం కావాలి నీకు? దేవుని సహాయాన్ని నువ్వు వదిలిపెట్టుకుంటే నీకెవరు ఇస్తారు చెయ్యు? అంటే ఈ పోరాటంలో నువ్వేం చేయాలి? ఎక్కువగా దేవుని మీద నువ్వేమైపోవాలి. ఒక సమస్య వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఒక నడువు నొప్పో, కాలు నొప్పో, తల నొప్పో, ఏయో శరీరం ప్రాబ్లం వచ్చింది, వచ్చినప్పుడు నువ్వు ఎవరి మీద ఎక్కువ ఆధారపడాలి? నువ్వు ఎవరు ఎక్కువగా, ఇక్కడ ఏమంటున్నాడు, నా చావు మూలంగా అయినా సరే, నా బ్రతుకు మూలంగానే సరే, ఎవరు నేను కనపరచాలి? అది మనమేం చేస్తున్నావు? దేవుని కనపరచవలసిన వారమైన మనము ఆ పరిస్థితినే కనపరిచేవాళ్ళుగా, ఆ రోగాన్నే ఎక్కువ పెట్టేవాళ్ళుగా, అమ్మో నేను దేవుడు బ్రతికించలేదు, నిజంగా నాకు నడువు నొప్పి వచ్చిందండి, డాక్టర్ గారు చెప్పారు బెల్ట్ పెట్టుకోవాల్సిందని చెప్పారండి, నేను ఇప్పటి వరకు బెల్ట్ వాడలేదండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నేను నమ్ముతున్నానండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే దేవుడా, ఇప్పుడు దేవుడు కాదా? ఆ పోరాటంలో జయం రాకూడదా మనకి? నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నువ్వు నమ్మే విధానాన్ని బట్టి, నువ్వు ఎంత ఎక్కువగా నమ్ముతావో అంత ఎక్కువ కార్యాన్ని నువ్వు పొందు. మనం ఏంటో తెలుసా, దేవుడి కన్నా ఎక్కువగా రోగాన్ని ఎక్కువ మాట్లాడతాను. మీరు గమనించి చూసుకోండి,
రోగాన్ని ఎంత గంభీరంగా మాట్లాడుతావు అంటే గొలియాతు గురించి ఎక్కువ మాట్లాడతావు, కానీ నీ పక్షాన ఉన్న దేవుడి గురించి మాట్లాడటం నువ్వు తక్కువ. అందుకే నీ శరీరంలో రోగ బలం ఎక్కువగా ఉంటుంది. నువ్వు గొలియాతు గురించి మాట్లాడటం ఎక్కువైపోయింది, అందుకే రాళ్ళ పక్కన నువ్వు దాక్కుంటున్నావు. నువ్వు ఎవరి గురించి మాట్లాడాలి? నువ్వు దేవుని బిడ్డకి. ఏమంటున్నాడు తెలుసా? నేను అంతకుముందు బోధించాను ఈ పత్రిక రాసేటప్పుడు అపొస్తలుడైన పౌలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి పత్రిక రాశాడు, ఫిలిప్పీ పత్రిక. జైల్లో ఉన్న తర్వాత ఆయన ఏమనుకో తెలుసా, నాకెందుకు ఈ బాధ అని శరీరం కూర్చోలే. ఏమంటున్నాడు తెలుసా, నా చావు మూలంగా అయినా సరే, నా బ్రతుకు మూలంగా అయినా సరే నేనేం చేస్తాను తెలుసా, నా దేవుణ్ణి నేను దాని శరీరం అందు గనపరుస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని గనపరచవలసిన వారం మనం. ఏదో ఈ పోరాటాలు దేవుని పని కొరకు మనం పోరాడటం, వచ్చిన ప్రతి పోరాటంలో దేవుడు జయమిస్తాడు. అందుకే తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నేను మంచి పోరాటము, ఏదో ఊరికే తాత్కాలికంగా మధ్యలోంచి కాదు, ప్రభు కొరకు నేను పోరాడాను. నా చావు మూలంగా అయినా, నా బ్రతుకు మూలంగా అయినా సరే నేను ఎవరిని గనపరచాలనుకుంటున్నాను, నేను ప్రభునే గనపరుస్తాను. అంతేగాని రోగాన్ని నేను గనపరచు, నా వ్యాధిని నేను గనపరచను, నాకున్న ఆర్థిక ఇబ్బందులు నేను గనపరచను, వాటిని కాదు గనపరచేది నా ప్రభువునే. నేనేం చేస్తాను తెలుసా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి ఆలోచన నీ బుర్రలో వస్తే వెంటనే జయం పొందకుండా ఉండలేమండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటిగా తిమోతికి చెప్పాడు, మంచి పోరాటం నేను పోరాడాను. ఈ లోకంలో ఉన్న బెస్ట్ పోరాటం ఏంటంటే ఆత్మల కొరకు పోరాటమే చాలా బెస్ట్ పోరాటము. ఎందుకో తెలుసా, నీ శరీరం కొరకు నువ్వు పోరాడితే, లేకపోతే నీ కుటుంబం కొరకు నువ్వు పోరాడితే, పోరాడాలి, వాళ్ళని బ్రతికించాలి, పనిచేయాలి నేను చెప్పట్లా, వాటికన్నా ఎక్కువగా ప్రభుకి ఎక్కువగా నువ్వు ఏం చేయాలి తెలుసా, పోరాడితే నీకేముందో తెలుసా, జీవ కిరీటము ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎంతమందికి జీవ కిరీటం కావాలి? అందరికీ కావాలి. మరి పోరాడతారా? మన చెప్తుంది విజయం మాంటి అంది. నాకైతే ఆ చెప్తుంటే భలే సంతోషం అనిపించే. అయ్యా ఇంకా నేను మాత్రం ఉండను, ఒక కుర్చీ తీసుకుని కొన్ని కరపత్రాలు తీసుకుని సెంటర్లో కూర్చుని నేను పైపుల్ రోడ్ సెంటర్లో అందరికీ నేను పంచుతానయ్యా, ఇంకా నా బ్రతికినంతకాలం అలాగే చేయాలనుకుంటున్నాను, ఇంకెళ్ళిపోవటమేనయ్యా అని. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఆమె చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ మాట అందంటే అది ఎంతో సంతోషకరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా బ్రతుకు మూలంగా అయినా సరే, చావు మూలంగా అయినా సరే, అందరికి నేను ఏం చేస్తానో తెలుసా, కరపత్రాలు పంచుతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పోరాటం మనం ఏం చేయాలి తెలుసా, పోరాడాలి. ఇదేదో ఊరికినే కాదు, ఒక ఆత్మను సంపాదించడం ఏదో ఊరికినే కాదు, ఈ ఆత్మలను మనం ఏం చేయాలి తెలుసా, సంపాదించడానికి మనం ఏం చేయాలి, పోరాడాలంటే నువ్వేమవ్వాలి, తయారవ్వాలి. తయారవ్వాలని నువ్వు మంచి రావాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, బైబిల్ స్కూల్లో చేరాలి, ఆవోతు నువ్వు వినాలి, అప్పుడు ఈ పోరాటంలో ఏమవుతుందో తెలుసా, నువ్వు గెలవగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండో మాట ఏమన్నాడో చూద్దాం. చూడండి, నా పరుగు కడముట్టించి తిని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేని కొరకు ఆయన పరిగెత్తాడో చూద్దాం. పరిగెత్తాడంట, నా పరుగును ఏం చేశాను తెలుసా, ఆ ఫినిష్ మై రేస్ అన్నమాట. నాకు దేవుడిచ్చిన పరుగును నేను ముగించాను, చివరి పాయింట్కి వెళ్ళానని చెప్తాడు. దేని కొరకు పరిగెత్తాడో చూడండి, అపొస్తలుల కార్యాలు 20:24. చదవండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకు పరిగెత్తాడంట చెప్పండి, దేని కొరకు పరిగెత్తాడు? కృప, దేవుని గూర్చి పరిగెత్తాడు. ఏంటో తెలుసా, కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట ఎందు ఏం చేశాడంట ఆయన పరిగెత్తాడు. దేనికి స్తోత్రాలు చేయాలి. ఈరోజు మనం దేని కొరకు పరిగెడుతున్నాం? ఆదివారం ప్రభు మందిరంకి మానేసన్న ఈ జీవనం పొట్ట నింపుకోవడానికి పరిగెడుతున్నాం. కొంతమంది దేని కొరకు పరిగెడుతున్నాడు. ఈయన అంటున్నాడు, ఈ పరుగు కొరకు నా ప్రాణాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను,
లక్ష్యం చేయట్లేదు. దేవునికి స్తోత్రాలు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ కృపా సువార్త కొరకు నేనేం చేస్తాను? పరిగెడతాను. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఒక ప్రశ్న అండి, నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? నీ ఆరోగ్యం కొరకు డాక్టర్ గారు 5 గంటలకు రమ్మంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతామా? ప్రభు కొరకు పరిగెత్తవా? ప్రభు కొరకు ఒక్క పని కూడా నువ్వు చేయవా? అపొస్తలుడు పౌలు అంటున్నాడు, ఈ కృపా సువార్తను సాక్ష్యమించటం కొరకు నేనేం చేస్తున్నాను? నా పరుగును కడముట్టిస్తున్నాను. నా ప్రాణాన్ని కూడా నేనేం చేస్తున్నాను? లక్ష్య పెట్టట్లేదు, ప్రియమైందిగా ఎంచుకోవట్లేదు. నాకు ప్రాణం ముఖ్యం కాదు, నాకు ఆరోగ్యం ముఖ్యం కాదు, నాకు ముఖ్యం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన పరుగులో నేను పరిగెత్తడమే, దేవుడి గురించి చెప్పడమే నా పరుగు. యిర్మీయాతో దేవుడు అన్నాడు, వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళకు నువ్వేం చేయో తెలుసా? చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పు. తెల్లవారును లేచి వెళ్ళిపోయి తెల్లవారుజామున ఇస్రాయేల్కి ప్రకటించు. నోవాకి 120 సంవత్సరాలు విన్నా వినకపోయినా ఏం చేశాడు తెలుసు? సువార్త. ఈరోజు అందరూ వింటారని కాదు, ఈరోజు ఈ మైక్ ద్వారా చాలా మంది వింటున్నారు యేసు ప్రభు సజీవుడని. కొంతమంది విని రక్షణ పొందుతున్నారు, కొంతమంది లెక్క లేకుండా ఉంటున్నారు. నమ్మి రక్షణ పొందిన వాడికి, నమ్మి బాప్తిసం పొంది రక్షణ వచ్చిన వాడు రక్షింపబడతాడు, లేని వాడికి శిక్ష ఏమవుతుంది? నరకానికి పెడతారు. మనం బాధ్యతగా దేవుడిచ్చిన ఈ పరుగులో మనం ఏం చేస్తున్నాం? చెప్తున్నాం అందరికి, అమ్మా రక్షణ పొందండి, అమ్మా రక్షణ పొందండి, అయ్యా రక్షణ పొందండి. దేవుడు మనకిచ్చిన పరుగులో మనం ఏం చేయాలి? మొన్న ఎవరో ఒక పాస్ గారు ఒక ఆయన అంటున్నాడు, బాగా పరిగెడుతున్నాడు పడిపోతాడు. నేను పడిపోను, దేవుడు నాకు ఇచ్చిన పరుగు, ఐ విల్ ఫినిష్ మై రేస్. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని అపొస్తలుడు పౌలు కడముట్టిస్తే నేను కూడా నా రేస్ నేను కడముట్టిస్తాను ఖచ్చితంగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మంచి పోరాటం పోరాడాడంట. నా పరుగు నేనేం చేశాను? దేని కొరకు పరిగెత్తాడంటే కృపా సువార్త సాక్ష్యమిచ్చటం కొరకు తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకోకుండా అనేకులకు దేవుని సువార్తను ఆయన ఏం చేశాడు? ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సువార్తని ఏదో రక్షణ పొంది నీకు నువ్వు కూర్చుని హ్యాపీగా దేవుడిని దీవించాడు, నా జీతం వస్తుంది హ్యాపీగా ఉంటున్నాను అని కాదు. నువ్వు పనిచేసే దగ్గర నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు పనిచేసే దగ్గర నువ్వు ప్రార్థించాలి, నువ్వు పనిచేసే వాళ్ళకి ప్రభువుని గురించి చెప్పాలి. అంతేగాని వాళ్ళతో కలిసిపోవడం కాదు, వాళ్ళతో నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డగా నువ్వు కనపడాలి. ఎంత అది నీ పరుగు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేని కొరకు పరిగెడుతున్నావు ఒకసారి ఆలోచించు. ప్రెస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతి నగర్, సింగి నగర్, విజయవాడ 15. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్, సింగ్ నగర్. మీ అందరు పాల్గొని దైవ దీవెనలు పొందండి. ఆ ఫోన్ నంబర్స్ 9948596336, 9491926336. థ్యాంక్ యూ.